నానా, లక్ష్మి బడికి వెళ్ళిందా? బడికా? అది ఇంతవరకు నిద్ర లేకపోతే దాన్ని లేపడానికి మీ అమ్మ రకరకాలుగా అరిసి విసుగెత్తి పక్కింటి సోరయ్య బాబా ఇంటికి వెళ్ళింది. అమ్మ దొంగ ఇంకా లేవలేదా? నేను లేపుతానుండు. లక్ష్మి, ఏయ్ లక్ష్మి, ఏంటన్నయ్యా? టైం ఎంత ఉందో తెలుసా? ఈ రోజు కూడా బడికి వెళ్ళవా? ఆదివారం బడేంటన్నయ్యా? ఓ ఆదివారమా, సరే పడుకోమ్మా పడుకో. ఏరా, నువ్వు లేపినా నిద్ర లేవలేదా? పడుకోనీలే, ఈ రోజు ఆదివారం అంటగా. ఎందుకలా నవ్వుతున్నారు? నీ మొహం, ఈ రోజు శనివారం రా. అమ్మ దొంగ, నన్నే బురిడి కొట్టిస్తావా? ఉండు, నీ పని చెప్తా. ఏమైందన్న దీనికి? ఏముంది, ఈ మధ్య దీని అలర్ బాగా ఎక్కువైంది. ఏం చేశాను? బడికి వెళ్ళలేదు అంతేగా. ఈ వయసులో బడికి పోకుండా ఏం చేస్తావు? ఏం చేస్తానా? రోజు శివాలయం దగ్గరికి వెళ్తాను. చాలు, నీ కార్యక్రమాలకి పగలే కాదు రాత్రి కూడా సరిపోదు. దీనికి ఇంత భక్తి ఏంట్రా? 60 ఏళ్లకు రావాల్సిన వైరాగ్యం దీనికి 11 ఏళ్లకే వచ్చేసింది. ఒరేయ్, దానికి ఆ భక్తి ఉండటం వల్లే మనం ఇంత సంతోషంగా ఉన్నామేమో. నాన్నగారు, మేము పొలం వరకు వెళ్ళొస్తాం. వెళ్ళరండి. నువ్వేంటి నుంచున్నావు? వెళ్ళి స్నానం చేయి. నువ్వెళ్ళి ఆడుకోమ్మా. అలాగే నాన్నా. ఎక్కడ కనిపించట్లేదే, ఉండు నేను వస్తున్నా. ఏంటి నువ్వు అలా చిక్కిపోతున్నావు? రోజు గడ్డి తినట్లేదా? ఉండు. ఏంట ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను, రాతత పోదాం. భోంచేశావా? శ్రీలక్ష్మి ఎక్కడ? ఎప్పుడు చెల్లై గొడవేనా? పెళ్ళం గురించి పట్టించుకోరా? పట్టించుకోకపోతే నువ్వు ఊరుకుంటావా? ఏం పట్టించుకున్నారు, ఎప్పుడు పట్టించుకున్నారు గనక? ఏ పట్టించుకుని కూర్చోడానికి నువ్వేం చిన్నపిల్లవు కదగా. పెళ్ళ ఇన్నేళ్ళయింది, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. పొద్దున్న లేస్తే పొలాలు లేదా చెల్లిగారు ముచ్చట్లు. మా పుట్టింట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, మరి ఇంత గారాబం పనికిరాదు. మీ అమ్మా నాన్నకి మీరైనా చెప్పండి, రేపు పొద్దున అత్తారింటికి వెళ్తే ఆ పిల్ల ఎలా నిగ్గుకొస్తుంది? ఇంతకీ చెల్లా ఎక్కడుందంటే మాట్లాడవే. ఇంకెక్కడుంటుంది? మీ చిన్న తమ్ముడి దగ్గర ఉంటుంది. అవునన్నయ్యా, ఎవరి అందు ఈ లోకం లీనమై ఉందో, ఎవరు అన్ని గొడవలకి అతీతుడవుతాడో అతడే శివుడు. శివుడు నుంచే సమస్త కళలు పుట్టాయి, ఆయన ఊపిరి నుంచే వేదాలు పుట్టాయి. నీకివన్నీ ఎవరు చెప్పారమ్మా? గుళ్ళో పూజారి నాకే తాతయ్య. నువ్వు రా అమ్మా, పొద్దుపోయింది పడుకుంది కానరా. సరే పద, నువ్వు పడుకోరా. అదిగో మళ్ళీ. ఏయ్ దొంగ, పడుకునే ముందు శివస్తోత్రం తలుచుకోమన్నానా? వాడు తలుచుకుంటాడే, నువ్వు రా అమ్మా. పదమ్మా. అరే నాగే తాతయ్య. అదేంటి తాతయ్య అలా తాగుతున్నావు? ఇది పరమ పవిత్రమైన ఆవు పంచితం తల్లి. ఈ గోపంచితం తాగితే ఏ చీడలు ఏ పీడలు దగ్గరికి రావు. ఇది సర్వరోగ నివారిణి, సకల పాప సంహారిణి. మరి ఇంతకాలం చెప్పలేదేం తాతయ్య? ఎందుకమ్మా? నేను తాగుతాను. అమ్మా. అవును తాతయ్య, శివపురాణాన్ని తాగించావు, రామాయణాన్ని తాగించావు, మరి ఈ గోపంచితాన్ని కూడా తాగించాలి. రేపటి నుంచి నేను కూడా రోజూ గోపంచితం తాగుతాను. జగజ్జనని, నువ్వు ఈ లోకంలో అవతరించిన కారణం నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇదిగో ఈ ఆవు పంచిత సేవనమే అందుకు శ్రీకారం. ఉండు వస్తున్నా. నిన్ను ఏ కామధేను, రాత్రి ఎందుకమ్మా ఏమీ తినలేదు? అలిగావా?
ఏయ్ పద్మ, ఎందుకలా ఉన్నావు? సుశీలా, నీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. తినమ్మా, ఈ గడ్డి తిను. ఏంటి, ఎప్పుడు శివాలయం గోశాలల్లోనే నా నిమ్మక? మరింకేముంది, చదువు, సంధ్య, ఇంటి పని, వంట పని ఇవే నేర్చుకోవా. ఇంటి పనులు, వంట పనులు ఇప్పుడే ఎందుకులేమ్మా చిన్నపిల్ల? నేనున్నానుగా, చేస్తాలే. అమ్మా, నేను బయటకు వెళ్తున్నాను. అబ్బో, అబ్బరాల పట్టి. అబ్బా, ఈ మెచ్చుకోళ్ళు, మురిపాలు ఎన్నాళ్ళు మనము చూస్తాం. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలక్క. మన పుట్టినరోజు నాడు అంత పెద్ద నగ మెళ్ళ వేశారు. రేపు పెద్ద మనిషి అయితే ఊరంతా పందిరస పండగ చేస్తారు. అమ్మో అమ్మో, అలా చేస్తే మనం ఏమైపోతాం? రేపు మన పుట్టబోయే పిల్లలకి గతేం కావాలి, అంతా దానికి దోచి పెట్టేస్తారు. అడుగు వింటక్క. ఆ, ఏం అడుగుతావు? ఇది రేపో మాపో బయటికి చేరడం ఖాయం, వీళ్ళ అంత పని చేయడం ఖాయం. విన్నానమ్మా, మీరన్న మాటలన్నీ విన్నాను. శ్రీలక్ష్మిని అబ్బురాల పట్టిగాను, మెచ్చుకోళ్ల మెరుపులింతలుగాను పెంచటం లేదు. లోకం తెలిసేలానే పెంచుతున్నాను. కానీ ఒక మాట అన్నారు, పుట్టినరోజే ఇంత పెద్ద నగ వేశారంటే రేపు పెద్ద మనిషి అయితేనో అని. అది ఇప్పుడే మీకు మాటేస్తున్నాను, నా కూతురు పెద్ద మనిషి అయితే ఊరందరినీ పిలవడం కాదు, వాళ్ళ నాన్నగారికే తెలియదు ఇప్పుడు చాలా. అరే సూరయ్య బాబాయ్. ఏమేవ్, బస్ వచ్చే వేళ అయింది, త్వరగా బయలుదేరండి. బాబాయ్, అక్క కాపురానికి వెళ్ళిందా? నీకు చెప్పకుండా వెళ్తుందా తల్లి? రామ్మా, నీకోసం ఎదురు చూస్తుంది. వచ్చావా లక్ష్మి, నీ చేత కుంకుమ పొట్టు పెట్టు. అవునక్క, నీకు పెళ్ళే 6 నెలలైంది కదా, మరి ఇంకా బాబు పుట్టలేదేంటి? చిప్పోవే, 6 నెలలకి ఎక్కడైనా పిల్లలు పుట్టేస్తారా? అవునా, మరి ఎప్పుడు పుడతారు? అది నీకు ఇప్పుడే తెలియదు, కానీ ముందు ఎదురురా లక్ష్మి. సరే జాగ్రత్త. అత్తమ్మా, అత్తమ్మా, మావయ్యకి ఎలా ఉంది? అలాగే ఉందమ్మా, నీ చేత్తో విభూది పెట్టు తల్లి, తగ్గిపోతుంది. నువ్వేం భయపడకు మావయ్య, ఇదిగో శివుడి విభూది, ఇది పెట్టుకోగానే తగ్గిపోతుంది. సరే, నేను మళ్ళీ వస్తానే. ఏంటిది తాడు తెంచేసుకుందే? ఉన్న నీ పని చెప్తాను. ఏయ్, అందుకే నేను నీతో మాట్లాడను. అంత గట్టిగా కట్టిన తాడిని అప్పుడే తెంచేసావా? ఎంత ముద్దొస్తున్నావే నా తల్లి, నిన్నెందుకు ఇంత అలంకరించాలో చెప్పుకో. కన్న తల్లివి, ఏ ముచ్చటి కోసం అలంకరించావో నాకేం తెలుసమ్మా. తల్లిని కాబట్టి కన్న రుణం తీరుస్తావనే ఆశతో ఇలా అలంకరించాను. చెప్పమ్మా, ఏం చేయమంటావు? చెప్పను, నువ్వే అర్థం చేసుకోవాలి పదా. నీ కోసం అంత డబ్బిచ్చినందుకు ఎక్కడ గిట్టుబాటు కాదు అనుకున్నాను. నిగ్గనిగలాడిపోతాను రా. అంత 3 సార్లు ముసలాన్ని తట్టుకోలేను రామండుటే. రాజావారు, ఏం జరిగింది? ఏం జరిగింది అంటావేంటి? కూతురు లోనకు పంపించగా సరే ముద్దులు మండి గొడవ పెట్టేస్తుంది. కాదు, నీ కూతురు నువ్వే చూసుకో. ఏంటి నువ్వు చేసిన పని? ఆయన నన్ను బలవంతం చేయబోయాడు. బలవంతం ఎందుకు? ఇష్టంగానే పడుకోవాలిగా. అమ్మా, అవును, ఇది మన కుల వృత్తి. అలానే నా జీవితం కూడా పాడు చేస్తావా? నరమోయి, పిచ్చి వర్షాలు వేయకుండా నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? Thank you.
ఎందుకు బతికించాలనుకున్నారు? పుట్టింది చావటానికి కాదు, బ్రతకటానికి. క్షణక్షణం చావటం నాకు ఇష్టం లేదు. చనిపోవాలనుకోవటం నీ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నావా? నా సమస్యకు పరిష్కారం ఎవరు చెప్పలేరు. అన్నయ్య,